अनुपति माजी एमएलए नल्लमिल्ली रामकृष्णारेड्डी पै वाईएसआरसीपी राजमंड्री जिला पार्लमेंटरी नायकुडु चिल्ला वीरराघवरेड्डी निप्पुलु चेरिगारु निन्न टीडीपी नायकुलु आयन पै चेसिन आरोपणलपै आयन स्थानिक वाईसीपी कार्यालयंलो मीडिया समावेशं निर्वहिंची आयनकु बहिरंग सवाल विसिरारु नेनु मी नायकुनि वले दोचुकोवडं दाचुकोवडं तेलियनि नीति नियमालु गल वाडिननि नेनु मोन्न चेसिन आरोपणलकु गानि ई रोजु चेस्तुन्न आरोपणलकु गानि एक्कडैना बहिरंग चर्चलकु सिद्धमा నల్లమిల్లికి సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నా గురించి కొన్ని అవాకులు చవాకులు ఓగడం జరిగింది. ఇవాల నేను చెప్పే మాటల్లో గాని నేను మాట్లాడే విషయాల్లో ఏదైనా పబ్లిక్ లోకి రావడానికి నేను సిద్ధం. నేను మొన్న గత మొన్న మాట్లాడిన మాటల గురించి గాని ఈ రోజు మాట్లాడుతున్న మాటల గురించి గాని నేను ఎక్కడైనా సరే పబ్లిక్ సమావేశాలకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీ నాయకుడిలాగా దోచుకోవడం దాచుకోవడం నాకు అలవాటు లేదు. నేను గతంలో 2009కి ముందు నల్లమిల్లి మురారెడ్డి గారి దగ్గర 25 సంవత్సరాల కాలం పనిచేసినప్పుడు 94 దాకా 1994 దాకా నా వ్యాపారాలను చేసుకుంటూ రాజకీయం చేసుకునేవాణ్ణి. అతికిష్ట సమయంలో ఉన్నటువంటి 94 టైంలో తెలుగుదేశం పార్టీకి అతికిష్ట సమయములో నేను నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి ప్రజాసేవకి పార్టీ సేవకే అంకితమైన సంగతి అనపర్తి గ్రామంలో ఉన్న అందరికీ తెలుసు. ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. నేను ఒక తెరిచిన పుస్తకం. ఈరోజు నేను పార్టీ అర్ధరాత్రి గోడ దూకాను అంటున్నారు. నేను 2009కి ముందు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష మండల పార్టీ అధ్యక్షునిగా ఉంటూ నేను అనపర్తిలో ఉన్నటువంటి పేద ప్రజలకు మధ్యగత తరగతి కుటుంబాల వారికి సుమారు 1200 మందికి ఆ వేళ పెన్షన్లు వృద్ధాప్యం దివ్యాంగులు విడో మొత్తం 1200 పెన్షన్ని 2004 నుంచి 2009 వరకు నేను 1200 మందికి ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తెలుగుదేశం కార్యకర్తగా తెలుగుదేశం నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 1200 మందికి పెన్షన్లు ఇచ్చుకోగలిగాం మా అనపర్తి గ్రామ ప్రజలకు. అయితే ఆ రోజు పెట్టిన ఆరోగ్యశ్రీ ఆ రోజు పెట్టిన పెన్షన్లు ఇంకా ఎన్నో జలయుద్ధం కార్యక్రమాలు ఎన్నో చూసి ఆకర్షితున్నాయి. నేను ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి పాలన మరొక్కసారి రావాలి, పేద ప్రజలంతా బాగుపడాలి, అలాగే రైతులందరూ కూడా బాగుపడాలి అంటే జలయుద్ధం పోలవరం ఇవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి వల్లే జరుగుతుందని నమ్మి నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అర్ధరాత్రి గోడ దూకలే కుర్రవారు కుర్ర కుక్కలు మీకు తెలియదు. నేను పబ్లిక్ లో ఆ రోజు అనపర్తి సత్యభామ స్కూల్ వద్ద ఉన్న మీటింగ్ లో పబ్లిక్ లో 2500 మంది నా అభిమానులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కాదు ఆ వేళ పెద్ద ఆయన మూలారెడ్డి గారికి నేను మాటిచ్చాను. పార్టీ మారుతానన్నప్పుడు ఆయన నన్ను అడగడం జరిగింది. కార్యకర్తలు గాని మీ బంధువర్గాన్ని గాని మీ ఇంట్లో మీ తండ్రి మీ తమ్ముళ్ళు గాని ఎవరిని పార్టీ నుంచి తీసుకెళ్లకూడదని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వేళ పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన మాట విని నేను నాకు నా సొంత అభిమానులు ఉన్నటువంటి నా సొంత అభిమానులతోటే నేను పార్టీ మారాను. ఆ వేళ పెద్ద ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం అర్ధరాత్రి కాదు నేను పబ్లిక్ గా అనపర్తి నడిబొడ్డున పల్లీల రామాలయం దగ్గర నుంచి 2500 మందితో ర్యాలీతో వెళ్లి జాయిన్ అయ్యాను. అదే విషయంగా ఈరోజు కొంతమంది నిన్న నా గురించి
తప్పుడు మాటలు మాట్లాడారు. నేను తెలుగుదేశం పార్టీలో ఒక వార్డ్ సభ్యునిగా పోటీ చేసిన, ఒక ఎంపీటీసీ సభ్యునిగా పోటీ చేసిన, నా సొంత డబ్బుతో నా సొంత ఖర్చుతో నేను పోటీ చేయడం జరిగింది. అలాగే పార్టీ గురించి నేను పార్టీ ఆ వేళ నిలబడడానికి నా వంతు నేను నా ఆర్థికంగా నేను నష్టపోయినా నా వ్యాపారాలు పాడైనా నేను ఆ రోజు పార్టీ కోసం ప్రజా సేవ కోసం నేను నా కొంతమంది మాట్లాడుతున్నారు కబ్జాదారులు ఈ గత 5 సంవత్సరాల్లోనూ ఎన్నో స్థలాలు కబ్జాలు చేసిన వ్యక్తులు పక్కన కూర్చొని అలాగే ఎన్నో సెటిల్మెంట్లు అటువంటి చేసుకునే వ్యక్తులు పక్కన కూర్చొని మాట్లాడిస్తున్నారు అలాగే నేను ఒకటే చెప్తున్నాను మీ నాయకుడిలా ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ దోచుకుని దాచుకోవడం నాకు అలవాట్లేదు నేను పార్టీ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ కోసం ప్రజా సేవ చేయడం కోసం నా సొంత ఇంటినే తాకట్టు పెట్టుకొని అమ్ముకునే పరిస్థితి ఆ వేళ నాది అయితే నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు నేను ఆకర్షితున్నై వెళ్ళాను వెళ్ళిన తర్వాత నా యొక్క ప్రజా సేవ చూసే ఆ రోజుని శేషారెడ్డి గారు నన్ను ఎంతగానో ఆయన నాకు ఎంతగానో సహకరించడం జరిగింది అన్ని విధాల అన్ని విధాల అంతే తప్ప పార్టీలోను పార్టీలో మొన్న గత 5 సంవత్సరాల్లో పనిచేసిన నాయకుల్లో నేను ఎవరి ఎక్కడ కూడా ఒక పైసా నా రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్న పాపాన ఇప్పుడు పోలే ఎందుకంటే మీ నాయకుల్ల కమిషన్ తీసుకునే నాయకుడు మా నాయకుడు కాదు మా నాయకుడు డాక్టర్ గారు సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఒక నీతివంతమైన నాయకుడు ఇవాల నీతివంతమైన పాలన అందిస్తున్నారు కాబట్టి ఆ నీతివంతమైన పాలన చూసి తట్టుకోలేక ఇవాల మీ నాయకుడు మీతో మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నాను దేనికైనా సరే నేను పబ్లిక్ లో ఎక్కడికైనా రమణని మీ నాయకుడిని చెప్పానండి ఏదైతే నేను నిరూపించగలను మీ నాయకుడు మీ నాయకులు ఏం చేశారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా మంది దాంట్లో కోనాల వెంకట రెడ్డి గారిని మాట్లాడుతా అన్నాడు మీ దగ్గర పాఠాలు నేర్చుకున్నాం మేము అని చెప్పేసని నేను ఎవరికి నేను ఉన్నం చెప్పు కష్టపడి పార్టీకి పని చేయమన్నాను తప్ప కష్టపడి పని చేసేం తప్ప నేను స్థలాలు కబ్జాలు చేయడాలు కూడా చేయలే కాబట్టి నువ్వు కోనాల వెంకట రెడ్డి నువ్వెవరో కూడా నాకు తెలీదు ఇంతవరకు కానీ అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకో దయచేసి ఈ విషయాన్ని మాకైతే చాలా కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మీకు పని పాట లేక మీరు ఈ 5 సంవత్సరాలు వదిలేసిన రోడ్లలో పడవలేసుకుంటున్నారు ఇవాళ మీరు 5 సంవత్సరాలు వదిలేసిన రోడ్లలో పడవలేసుకుంటున్నారు ఇవాళ మీకు అదే పని మీకు పని ఏం లేదు ఉన్నన్నాళ్ళు 5 సంవత్సరాలు దోచుకున్నారు దోచుకున్నారు ఇంకా ఒకటి నన్ను ఇవాళ ఏదైనా విషయంలో చర్చించాలనుకుంటే పబ్లిక్గా నేను చర్చకి సిద్ధం ఇది మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పే మాట దయచేసి తప్పుడు మాటలు మాట్లాడకండి